मुख्यमंत्री गारु मन जीहेचमसी एन कल का दुबाक एन कल तरह याबल पोस्ट उद्योग इमें नोटिफिकेशन इतनी दाने मार ले मल इन दाक मुझे 7 संवसरा डीएससी नोटिफिकेशन अने दादा 4 लक्षल 80 वेल मंदी बीईडी चेसिन वाळ्ळु कोचिंग सेंटर मीद రెగ్యులర్ ఎదుర్కొంటా కూర్చుంటారు ఏడేళ్ళకి ఒక టీచర్ నియమంగా లేదు దాదాపు 60 70 వేల మంది రిటైర్ అయ్యారు టీచర్ల గురించి మాట లేక ఇయాల 4000 స్కూల్లు గవర్నమెంట్ స్కూల్లు మూతబడ్డాయి ఎంతసేపు మీరన్నీ చూస్తున్న పత్రికల్లో టీవీలలో వేల కోట్ల రూపాయల కేసీఆర్ ఆయన బంధువులు రాబందులాగా లక్షల కోట్ల రూపాయలు ఇయాల హైదరాబాద్లో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం గాని ప్రభుత్వ భూములను కబ్జాలు చేసుకొని ఇలా ఆయన ఆయన కుటుంబం మొత్తం ఇలా లక్షల కోట్లు సంపాదించిన తప్ప రాష్ట్రాన్ని గాలి పొదిలించి భ్రష్టు పట్టించి మొత్తం ఈ రోజు నాశనం చేశారు మళ్ళీ ఇలా ఎన్నికలు వస్తున్నాయనగానే నాగనసాగర్లో 2-3 లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి ఒక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన ప్రోగ్రామ్ పెట్టి కేసీఆర్ బహిరంగ సభ పెట్టాలని చెప్పి మీరు ఇవాళ పేపర్లో కూడా చూసాను ఏది ఏమున్నా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారి నాగార్జున సాగర్లో జెండా కాంగ్రెస్ జెండా జానారెడ్డి గారు పెద్ద మిత్రుల మెజార్టీతో గెలవబోతున్నాడు అక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ బోటాపట్టిన డిఫైట్ వచ్చే కష్టం వచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తాం అందరం ఇప్పటికే జానారెడ్డి గారు స్టార్ట్ చేసాం మేము కూడా ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఇన్ఛార్జ్ని పనిచేయాలను ప్లాన్ చేస్తున్నాం ఏడేళ్ళకి వెళ్ళి నాగార్జున సాగర్ మీద దృష్టి పెట్టిన ఆయన ఇవాళ ఎన్నికలు అనగానే నిన్న గొర్రెలు పంచిన పోయి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోయి 2 ఏళ్ళకి వెళ్ళి ఆ గొర్రెల పథకం గొర్రెలది పథకాన్ని మర్చిపోయింది ఎందుకంటే అక్కడ యాదవ్లు ఎక్కువ నిన్న పోయి గొర్రెలు మళ్ళీ ఆడ స్టార్ట్ చేసాం ఏది ఎన్ని చేసినా నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ జగరతోని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే 2.5 సంవత్సరాలు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే మాట వాస్తవం ఎందుకంటే ఒక దోపిడీకే లక్ష్యంగా పెట్టుకొని ఉద్యోగులని నిరుద్యోగులని ఉద్యోగులకు కూడా ఎంత ఘోరం అంటే ఐఆర్ లేదు పిఆర్సీ సమయం అయిపోయింది వాళ్ళకు 61 సంవత్సరాలకు మేము 60 ఏళ్ళంటే 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ అని చెప్పింది దాని గురించి మాట లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ ఈళ్ళ ఓట్లు పోతాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తుందని చెప్తుంది నిన్న మనం నిరుద్యోగ భృతి 3116 మీ 3000 అంటే మన డిసెంబర్ 11కు 2 సంవత్సరాలు అయిపోయింది అంటే 24 నెలలు అంటే ఒక్కొక్కరికి 75,000 రూపాయలు బాకీ ఉన్నాడు ఆయన ఇన్ని మోసాలు చేసిండు కాబట్టి ప్రజలు ఇప్పుడిప్పుడే చేసిండు అందుకనే దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికలు మా దుబ్బాకలో ఫస్ట్కి వెళ్ళి మా క్యాండిడేటే లేడా 30 ఏళ్ళలో ఒకటేసారి గెలిచినాం మేము అక్కడ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మీరు చూసిండు ఒక ఆయన బాకీ లక్ష్యం టెంపుల్ అంటాడు ఇంకొక ఆయన మజీద్ అంటాడు ఒక ఆయన సమాధానం లేపేయాలని చెప్పి ఎంఐఎం వాళ్ళు అంటారు వీళ్ళందరూ కూడా కుమ్మక్కై మత రాజకీయాలు చేసిన తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి మేము సెక్యులర్ పార్టీగా పోరాటం చేసినాం హైదరాబాద్ చేసిన అభివృద్ధిని చెప్పినా కానీ ప్రజలు ఆ అటెంప్ట్ చేపించి ఎవరొచ్చు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అమిత్ షా నడ్డా అవ్వడు రాను చక్కగా భాగ్యలక్ష్మి టెంపుల్ మీరు హైదరాబాద్కి ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి యూపీఏ ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలుపెట్టుకుని అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి మెట్రో రైలు కానివ్వండి చేసిన అభివృద్ధి అంతా ఐటీ కంపెనీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయి అందుకని ఆ ఎన్నికలు కాకుండా ఈ సాగర్ ఎన్నికలతోనే కాంగ్రెస్ జయత్యాత్ర మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరికీ చెప్తున్నా ఎవరు కూడా నిరాశపడద్దు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీగా తప్పకుండా మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కార్యకర్తలందరూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి భువనగిరికి సంబంధించిన మున్సిపాలిటీని రేటింగ్లో కూడా పెట్టకపోతే మన ఫోర్ లీడర్లు ఇంకా కౌన్సిలర్స్ వస్తే డిఎంఏ గారితో మాట్లాడి అదనంగా ఇది కూడా శాంక్షన్ చేయడంతో పాటు ఫ్యూచర్లో దీన్ని కూడా రేటింగ్ తీసుకొని అదనం నిధులు కేంద్రంతో నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం డిపిఆర్ కూడా తయారు చేపిస్తున్నాం కాకపోతే పోయిన మార్చికి వెళ్ళి దగ్గర దగ్గర మళ్ళీ 10 నెలలు దాటిపోయింది కరోనా మూలంగా మనం అనుకున్నాం
సెంట్రల్ ఫండ్ సంబంధించి కానీ డిపిఆర్ కానీ అన్నీ లేట్ అయింది, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి జిల్లా మంత్రి పట్టించుకోకపోయినా భువనగిరి హెడ్ క్వార్టర్లో కనీసం ఎంఎండిఎస్ని భువనగిరి నిలిచిన యా దగ్గర ఉండకు ఎక్స్చేంజ్ చేయాలని మీ పాటకు 200 కోట్లు ఇవ్వండి, 200 కోట్లు రైల్వే మినిస్టర్ నేను కలిసి ఆయన ఒప్పుకున్నాడు. ఈయన ఇప్పటికి నా కాంట్రిబ్యూషన్ ఇస్తానికి రాదు. ఆయన సిద్దిపేటకు పోయి ఏమంటున్నాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా, 150 కోట్లతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కడతా, సిద్దిపేట కాన్ఫరెన్స్ బార్డర్ తప్పి 160 కోట్లతో రింగ్ రోడ్ వేస్తున్నాడు. యాదగిరి గుట్ట భువనగిరికి వెళ్ళి రోజు 50-60 వేల మంది హైదరాబాద్ ఉపయోగిస్తున్నాం, ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా ఫోన్ చేసినా ఎవరు పట్టించుకోరు. ఆయన సిద్దిపేట గజ్వేల సిరిసిల్ల తప్ప కోటీశ్వరకు లక్షాధికారులకు అమెరికాలు ఉంటారు, ఆంధ్రకి మంచికి 10 లక్షలు ఇంటి కుటుంబానికి 10 లక్షలు. ఇంకా ఈ విధంగా నడుస్తున్న ఈ పరిపాలన తప్పక ఒకవైపు అభివృద్ధి గురించి కేంద్రంకి వెళ్ళి నిధులు మనం మీరు గడ్కరీ గారు చూశారు వర్చువల్లో ఆయన కొన్ని ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళి మల్కాపూర్ పోయి హైవేకి పాత రోడ్ జిఎంఆర్ రోడ్ కాదు ఆయనే చెప్పింది. కోమటి రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు 600 కోట్లు శాంక్షన్ చేసిన దాన్ని జనవరిలో టెండర్లు పిలుస్తున్నాను చెప్పింది ఆయన. మన నగరకల్లికి వెళ్ళి నాగన్ సాగర్ పోయే రోడ్డు కూడా 390 కోట్లతో టెండర్ అయిపోయింది, పనులు కూడా మొదలవుతున్నాయి. గౌరెల్లి దగ్గర నుంచి వయా పోచంపల్లికి వెళ్ళి ఒలిగొండ మీదకి వెళ్ళి తిరుమలగిరి అటునుంచి మహబూబాబాద్ భద్రాచలంకి వెళ్ళి ఛత్తీస్గఢ్ పోయే హైవే కూడా 2016లో అనౌన్స్ చేసింది తప్ప దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. అది ఈ బడ్జెట్ సెషన్లో గతంలోనే ప్రధానమంత్రి గారిని గడ్కరీ గారిని కోరిన దాదాపు అది 2000 కోట్ల రూపాయలు చెల్లించే రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా హైవే అయితే అభివృద్ధి చెందుతుంది, కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి దాన్ని కూడా మార్చి లోపలే శాంక్షన్ చేపిస్తున్నారు.